హైదరాబాద్ లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయ్యింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 200కు జరిమానా పెంచారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే 2000కు వాహన జరిమానా పెంచారు. హైదరాబాద్ లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి కానుంది. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ్టి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయ్యింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 200కు జరిమానా పెంచారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే 2000కు వాహన జరిమానా పెంచారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు చెప్పండి. బైక్ ఉంది కదా అనేసి చేతిలో స్టీరింగ్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పోతే ఇక పైన అలా కుదరనే కుదరదు. ఎందుకు అంటే పోలీసులు ఈరోజు నుంచి అమలు చేయబోతున్నటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఆల్రెడీ అమలు అయిపోయాయి. ఏం జరగబోతుంది, ప్రధానంగా కూడా జస్ట్ పోలీసులు ఆపినప్పుడు హెల్మెట్ ఏది, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అంటే, లే సార్ పక్క గల్లీలోనే మా ఇంట్లో జస్ట్ ఇలా బయటకు వచ్చాను మీరు పట్టుకున్నారు, ఇలాంటి కథలు చెబితే వినడానికైతే పోలీసులు సిద్ధంగా లేరు. అండ్ మోరో సార్ షార్ట్ కట్ సార్, ఇలా జస్ట్ ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే చాలు మా ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, రోజు ఇదే రూట్లో వెళ్ళిపోతున్నాను, లేదంటే అలా మొత్తం తిరుక్కొని రావాలి సార్, చాలా దూరం అవుతుంది. ఇటువంటి మాటలన్నీ కూడా పోలీసులకు తరచూ చెప్పేటటువంటి రీజన్స్. కానీ ఇక పైన కొంతమంది పోలీస్ అధికారులు అయితే అటు ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరు. ఎందుకు వినరంటే వన్స్ రూల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాంగ్ రూట్లోకి రావడం అండ్ మోర్ ఓవర్ హెల్మెట్ లేకపోవడం, ఇది ప్రధానంగా కూడా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు ప్రమాదాల పైన ఇప్పటికే హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది. ఏంటి ఈ స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా హైకోర్టు కూడా ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో అందులోనూ ఏదైతే రాంగ్ రూట్లో ఎక్కువగా వెళ్తున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు అయితే గుర్తించారు. అలా గుర్తించినటువంటి పోలీసులు అటువైపు ఇక పైన ఎవరైనా సరే రయ్యు రయ్యం అంటూ కూడా వెహికల్ని తీసుకొని వెళితే ఫైన్ వేయడానికి రెడీగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా హెల్మెట్ లేకపోతే ఆపుతారు, వెహికల్కి సంబంధించినటువంటి నెంబర్ పైన 100 రూపాయలు ఫైన్ వేసేవారు. కానీ ఇక పైన హెల్మెట్ లేకపోతే 200, మరొకసారి దొరికితే మరీ ఎక్కువ ఫైన్. సో ప్రతిసారి కూడా హెల్మెట్ ధరించకపోతే వేసేటటువంటి ఫైన్ ఏదైతే ఉందో అది 200 మాత్రమే ఉంటుంది అనుకోకూడదు, ఖచ్చితంగా కూడా పెరుగుతూ పోతుంది. ఒకసారి అయితే ఒక ఫైన్, రెండోసారి అయితే ఇంకొక ఫైన్, మూడోసారి అయితే ఇంకొక ఫైన్, అలా స్టెప్ వైజ్గా పెరుగుతూ పోతుంది. అదేవిధంగా రాంగ్ రూట్కు సంబంధించి కూడా రాంగ్ రూట్లో వెహికల్ నడిపితే ఏదో పెట్రోల్ కోసం కలిసి వస్తుంది కదా, అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అయ్యే పెట్రోల్ కోసం కలిసి వస్తుంది కదా అనేసి అలా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే 2000 రూపాయలు ఫైన్ అయితే వేయబోతున్నారు. మరి ఒక 10 రూపాయలు పెట్రోల్ ఇక్కడ ఇంపార్టెంటా, లేకపోతే 2000 రూపాయలు ఫైన్ ఇంపార్టెంటా అనుకునేది వాహనదారులే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా కూడా ఆల్రెడీ అమలు అయ్యింది కాబట్టి రాంగ్ రూట్లో వెళ్లకుండా కాస్త దూరమైనా సరే యూటర్న్ చేసుకుని రావడమే ఎంతో ఉత్తమం. అండ్ మోర్ ఓవర్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే మాత్రం ఫోటోలు తీసేటటువంటి పోలీసులు ఆ తర్వాత పట్టుబడిన తర్వాత ఎన్నిసార్లు అయితే మొత్తం హెల్మెట్ పెట్టుకోలేదో దానికి మించినటువంటి ఫస్ట్ టైం అయితే 200, ఆ తర్వాత పెంచుకుంటూ పోతూ కూడా ఫైన్ అయితే వేయబోతున్నారు. మధు మరి హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 200, అలాగే రాంగ్ రూట్ వాహనాలు నడిపితే 2000కైతే వాహన జరిమానా పెంచారు ప్రభుత్వం. మరి దీనిపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇక్కడ ప్రజల కోసమే ఇటువంటి ఆదేశాలన్నీ వస్తున్నాయి. ఎందుకు అంటే కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతున్నాయో రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం కూడా రాంగ్ రూట్లో వచ్చేటటువంటి వెహికల్స్
అండ్ మోర్ ఓవర్ హెల్మెట్ లేకుండా, హెల్మెట్ లేకపోతే కింద పడడం వల్ల తగిలేటటువంటి గాయాలతో చాలా వరకు కూడా తలకు ఎక్కువగా గాయం తగులుతుంది. సో అలా తగిలినప్పుడు చనిపోవడం, కొన్ని రోజులు కోమాలకు వెళ్ళడం. సో ఇటువంటి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త కఠినంగా ఉన్నా కానీ, ఇవేం ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లేకపోతే టోటల్గా ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఈ విధమైనటువంటి ఫైన్లు ఏవైతే వేస్తున్నారో, వాళ్ళు వేసేటటువంటి ఫైన్లలో కఠినంగానే కనిపించినప్పటికీ ఆ కఠినం వెనక ఉన్నటువంటి ప్రధాన రీజన్ ఏంటి అనేది కూడా చాలా కీలకం. అది ప్రధాన రీజన్ అధికారులు చెప్తున్నారు, పోలీసు అధికారులు చెప్తున్నటువంటి మాట ఒకటి, మీరు మేము 200 ఫైన్ ఇస్తున్నాము, 2000 ఫైన్ వేస్తున్నాం అని మాత్రమే చూస్తున్నారు. కానీ దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మీరు చూడాలి. అలా ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశమే మీ ప్రాణాలను రక్షించడానికి మేము విధిస్తున్నటువంటి ఈ ఫైన్లే. ఆ 200 పెట్టుకొని అదే హెల్మెట్ పెట్టుకుంటే, అదే 2000 కట్టకుండా మీరు రాంగ్ రూట్లో వెళ్ళకుండా కాస్త ఖర్చు అయినా సరే, అంటే 10 రూపాయలైనా 20 రూపాయలు పెట్రోల్ అయినా సరే కాస్త దూరం వెళ్ళి రీయూటర్న్ చేసుకుని వస్తే మీకే మంచిది కదా, దీంట్లో మాకేమీ ఉపయోగం లేదు కదా, హెల్మెట్ పెట్టుకుని రాంగ్ రూట్లో రాకపోతే మేము ఫైన్ వేయం కదా అనేటటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా కూడా ప్రజలు దీనికి సంబంధించి కూడా ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచిస్తారు, మరికొంతమంది ఈ విధంగా ఎలా వేస్తారు అనేటటువంటి మాటలన్నీ కూడా చెప్పచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అనేది చూసుకుంటే మాత్రం ప్రజల రక్షణ కోసం, వారి ప్రాణాలను రోడ్డు ప్రమాదంలో పోకుండా కాపాడేందుకే ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.